జిల్లాలతో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రతి ఒక్క ఏరియా కూడా రాయలసీమ గాని అలాగే ఉత్తరాంధ్ర గాని అలాగే వెస్ట్ ఈస్ట్ కృష్ణ గుంటూరు జిల్లాలు కూడా ప్రతి ఒక్క ఏరియా కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పరిపాలన వికేంద్రీకరణ దృష్ట్యా మూడు జిల్లా మన ఉత్తరాంధ్ర జిల్లాల్ని మన మూడు జిల్లాల్ని క్యాపిటల్ అంటే అలాగే రాయలసీమ ప్రాంతంలో లీగల్గా కోర్టుగా హైకోర్టుగా అక్కడ నిర్ణయించి అలాగే మన అమరావతి ప్రాంతంలో ఉన్న కృష్ణ గుంటూరు జిల్లాలను అక్కడ కూడా అసెంబ్లీని ఏర్పాటు చేసి మన మూడు జిల్లాలను కూడా క్యాపిటల్గా ఉంచాలన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చేస్తే దానిపైన చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు చెప్పి ఇన్నాళ్ళు కూడా కాలక్షేపం చేస్తూ కోర్టులను కూడా మోసం చేసి కోర్టుల ద్వారాగా అభివృద్ధిని అడ్డుకోవాలని వికేంద్రీకరణను అడ్డుకోవాలని ఒక దురాలోచనతో ఉన్న చంద్రబాబుకి తప్పనిసరిగా బుద్ధి చెప్పవలసిన అవసరం త్వరలోనే ఉంటుంది. అలాగే ఈరోజు మనం అమరావతిలో చూస్తే అక్కడే రాజధాని ఉండాలని అక్కడ ప్రజలు ఏదో ధర్నాలు చేస్తున్నారని దీక్షలు చేస్తున్నారని పైకి చెప్తూ ఈ కొన్ని పేపర్ల ద్వారాగా డెవలప్ ఒక అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు తప్ప ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒకే ప్రాంతం అభివృద్ధి చెందకూడదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఒక ఆలోచనతో ఉన్నదైనగా అక్కడ అందరూ ప్రజలందరూ ఉంటే ఓన్లీ ఒక 100 మందినో 50 మందినో అతని తాలూకా మనుషుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను పెట్టుకొని వాళ్ళ ద్వారాగా మాకు అమరావతిలోనే రాజధాని ఉండాలని దాన్ని తప్పనిసరిగా ఇక్కడే పెట్టాలని అతను చెప్పడం ఈరోజు ప్రతి ఒక్క ఏరియాని కూడా అతను అవమానపరిచే విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఆంధ్రలో మన 13 జిల్లాల్లో ఈరోజు ముఖ్యమైన ఏరియాగా ఒక క్యాపిటల్ సిటీగా ఉండే అవకాశంగా ఉండే ఏరియా అయితే ఒక వైజాగ్ సిటీయే మన 3 జిల్లాల్లో కూడా ఒక ఆహ్లాదకరంగా కానీ లేదు అభివృద్ధి పరంగా కానీ అన్ని ఫైనాన్షియల్ కానీ అన్ని విధంగా ఒక అభివృద్ధి చెంది ఉన్న ఒక సిటీ. ఇక్కడ చేయాలనే ఒక ఆలోచనను కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే మనం ఈవేళ దేని గురించైనా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ ఏరియాకి కానీ విజయవాడ ఏరియా పరిసర ప్రాంతాల్లో మనం చూస్తే అమరావతి అనే పేరు పెట్టి 100,000 కోట్లు మదుపు పెట్టి దాన్ని డెవలప్ చేయాలి అనే ఒక ఆలోచన చేసి ఓన్లీ ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వైజాగ్ సిటీ ఈ ఏరియాలో ఉత్తరాంధ్రలో పెడితే దీని ద్వారా ఒక 500 కోట్ల ఖర్చుతో ఇక్కడ ఒక మంచి రాజధాని కానీ మంచి దీన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో ఉండడం జరిగింది. అంటే ఏ ప్రాంతం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని హర్షించడం లేదు. ఉత్తరాంధ్ర కానీ పల్నాడు కానీ రాయలసీమ కానీ ఎక్కడ కూడా ఏ ప్రాంతం వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వాన్ని చేసి తప్పనిసరిగా చంద్రబాబుని పక్కపై అసలు రాజకీయాల నుంచి పక్కకు పెట్టాలన్న ఒక ఆలోచనతో ప్రజలందరూ ఇవాళ ఉన్నారు. ఎందుకు అని అంటే అతను చేసిన దురాగతం కానీ దురాలోచనలు కానీ ఈరోజు మనకి క్లియర్గా అతను చేసిన 5 సంవత్సరాల పరిపాలనలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ డెవలప్మెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు కోర్టుల పరంగా ఏదో చెప్పి తప్పుడు సమాచారాలు ఇచ్చి ఆపే పరిస్థితి చేసినా తప్పనిసరిగా రానున్న రోజుల్లో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఉత్తరాంధ్రలోనే రాజధానిని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనకు వస్తారు. ఎందుకంటే దీని మీద ప్రజలందరూ ఒక ఆకాంక్షతో తప్పనిసరిగా ఒక అభివృద్ధి పరంగా నడిచిన ఒక వైజాగ్ సిటీ అనే సిటీని మనకి ఇక్కడైతే 95,95,000 కోట్లు ఖర్చు కూడా మిగులుతుంది. 95,450 కోట్ల మీద 500 కోట్లతో ఒక మంచి రాజధాని అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు జరుగుతున్న సంక్షేమ పథకాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఎక్కడ కూడా
ఇచ్చేయకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చారో అదే విధంగా ఈరోజు వరకు చేయడం జరుగుతుంది. రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, అలాగే విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి తీర్చాలని, నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి సెక్రటరియేట్లు పోస్టులు కానీ, అలాగే గ్రామాల్లో ఉన్న ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా వాలంటీర్ పోస్టులు కానీ, అలాగే రైతులకు రుణమాఫీ 12,500 రూపాయల రుణమాఫీ ఇయర్లీ సంవత్సరానికి రుణమాఫీ కానీ, అలాగే రైతు భరోసా, అలాగే ఈరోజు మనం వైద్యం గురించి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాం. అదే తెలంగాణలోకి వెళ్ళి ఒక కరోనా టెస్ట్ చేసుకోవాలనుకున్నా, ఒక కరోనా వచ్చిన వ్యక్తిని కానీ అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలంటే మినిమమ్ 2-3 లక్షలు ఖర్చు. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో రూపాయి కూడా ఆ వ్యక్తికి ఖర్చు లేకుండా ఆ కరోనా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ఇంటికి పంపించే పరిస్థితి చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి దాని ద్వారాగా రైతులు ఎంతో దూరం వెళ్ళి శ్రమ పడకుండా ప్రతి ఒక్క రైతుకి అందే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ విత్తనాలు కానీ, ఎరువులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సచివాలయాన్ని, గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఎక్కడికి ప్రజలు బయటకు వెళ్లకుండా వాళ్ళ పెన్షన్ కానీ, కార్డు కానీ, ఇల్లు కానీ, వాళ్ళ సమస్యలు కానీ తీర్చుకోవాలంటే అక్కడ ఒక సచివాలయాన్ని, గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మందితో ఒక రిక్రూట్మెంట్, అధికారుల రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కరోనా విషయంలో కూడా మనం ఎన్నో బాధలపై ఇబ్బందులు పడి ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాన్ని చాలా వరకు మనం న్యాయం చేసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే కొన్ని జిల్లాలు కానీ, కొన్ని రాష్ట్రాలు కానీ చూస్తే అక్కడ ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల, వాళ్ళ తాలూకా ఎక్కడ ఏం జరుగుతుందని తెలియకపోవడం వల్ల ఆ జబ్బులు ఇంకా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటిని కూడా అక్కడ అబ్జర్వ్ చేసి దాని ద్వారాగా ప్రతి ఒక్క ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే కరోనా ఎఫెక్ట్ అనేది వచ్చిందో వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ చేసి చేయడం జరుగుతుంది. ఇవే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకం, అలాగే విద్యార్థులందరికీ కూడా వసతి దీవెన అనే కార్యక్రమం ద్వారా 20,000 రూపాయలు ఇవ్వడం కానీ, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు విద్యా దీవెన కింద ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అతను ఈరోజు చేయడం జరుగుతుంది. మనం చూసాం 1,180 అంబులెన్సులు తీసుకొచ్చి ఈరోజు ప్రజా ఆరోగ్యానికి ఎంతటి ఆలోచన చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఈ అంబులెన్స్లు 5 సంవత్సరాలు టీడీపీ హయాంలో ప్రతి ఒక్క అంబులెన్స్ ఆయిల్ లేక, లేకపోతే డ్రైవర్ జీతాలు లేకపోవడమో, లేకపోతే అంబులెన్స్ పాడైపోయినా దాన్ని పట్టించుకొని పరిస్థితి లేదు. ఈరోజు 1,180 అంబులెన్సులు కూడా పెట్టి ప్రతి మండలానికి అంబులెన్సులు ఇచ్చి దాని ద్వారాగా ప్రజారోగ్యాన్ని కాపాడాలని, అలాగే పిల్లల గురించి కూడా వేరేగా జిల్లాకు 1-2 పెద్ద అంబులెన్సులు పెట్టి పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలు, అలాగే మనం ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తే ఈరోజు ఇల్లులు ఇవ్వడం జరిగింది. చాలా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇప్పించి వారికి ఇల్లు కట్టించే పరిస్థితి విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే, ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంత ముందుకెళ్తున్న ఒక నాయకుడు, ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, పరిపాలన కూడా విమర్శించే స్థితికి తెలుగుదేశం ప్రభుత్వం వారు వెళ్ళారంటే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు ప్రజలైతే ఈరోజు పక్కాగా ప్రతి ఒక్క ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నారో, ఆలోచనలో ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి వారు కానీ, పేద ధనిక వర్గాల వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే అతను ఎక్కడ కూడా ఏ ఆలోచన, చెడు ఆలోచన అని లేకుండా మన పార్టీ అనుకుని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఎక్కడైనా ప్రభుత్వం ఉందని అజమాయిషీ చేసి దాని ద్వారాగా కొంతమందికైనా లబ్ధులు ఈ పథకాలు అందవేమో అని ఒక మంచి ఆలోచనతో కూడా ఈరోజు ప్రజాప్రతినిధులకు కూడా కొంతవరకు మీరు ఇందులో దూరకండి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందించాలని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అనంటే దాని ద్వారాగా ఈరోజు ఒక మంచి పరిపాలన జరుగుతుంది. ఎక్కడ కూడా విమర్శనాత్మకం కానీ, ప్రజల నుంచి విమర్శలు కానీ, ఇక్కడ ఈ పని చేయలేదు అక్కడ పని చేయలేదు అనే ఆలోచన కానీ ఎక్కడ కూడా ప్రజల్లోనే లేదు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదో ఇంకా ధర్నాలు దీక్షలు ఇంకేదో చేద్దామన్న వెనకాల ఉన్న ప్రజలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదో ఈరోజు అమరావతిలో కూడా చేస్తున్నారంటే మీ మనం వెళ్ళి చూసినా మనకు తెలుస్తుంది. మేము అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చూసినా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో 10 మంది 5 మంది చిన్న అందరూ కోటీశ్వరులు కూర్చుంటారు. ఎవరు మామూలు అక్కడ భూములు ఎవరైతే వైజాగ్లో ఉన్న డాక్టర్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ తాలూకా సామాజిక కులం కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే తప్ప 10 మంది 100 మంది కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి విమర్శ అయితే ఎక్కడ కూడా అమరావతిని తీసేస్తారని కానీ అమరావతి ఉండాలని కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం వాళ్ళు చేసిన అవినీతి ఒక్కొక్కటి ఈరోజు బయటపడుతూ ఉంది. ఈరోజు మనమన్నే అచ్చెన్నాయుడిని కూడా ఏసీబీ వాళ్ళు జైల్లో పెట్టడం జరిగింది. సిబిఐ వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళది ఎక్కడ కూడా ఒక కరెక్ట్ అయిన ఒక ఆలోచనతో కానీ ఒక పెర్ఫార్మెన్స్తో వెళ్ళే పరిస్థితి ఏనాడు కూడా ప్రభుత్వాన్ని నడపలేదు. ఎక్కడ ఏదో ఒక జీవోలు పాస్ చేసేయడం, ఆ జీవోల ద్వారాగా అమౌంట్ని ఇచ్చేసేయడం, దాని ద్వారాగా అవినీతి చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ కూడా అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా కళా వెంకట్రావు ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు అప్పుడు కూడా అతను కూడా విద్యుత్ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు కూడా చాలా వరకు 400-500 కోట్ల వరకు అక్కడ అవినీతి జరిగిందని అవి కూడా తీయడం జరుగుతూ ఉంది. అవినీతి చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకుంటుంది వదిలే ప్రసక్తి కూడా ఉండదు. ప్రతి ఒక్కరికి ఎవరైతే తప్పు చేశారో ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది, శిక్ష తప్పదు. అలాగే ప్రభుత్వంలో ఉన్న మాలాటి వాళ్ళని కూడా తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు క్షమించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఒక సమన్యాయం సమధర్మం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న వ్యక్తి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడానికి ఈ తెలుగుదేశం పార్టీకి కాదు, బీజేపీకి కాదు, జనసేనకు కాదు, ఏ పార్టీకి కూడా లేదు. నిన్నే మనం చూస్తూ ఉన్నాం ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి కొంతమంది నాయకులుగా చలామణి అవ్వాలని లేకపోతే అక్కడ ఎక్కడో హైదరాబాద్ కరోనా వచ్చి 4-5 నెలలు అవుతుంది. ఇప్పటికి మనకి 4-5 మాసాలు అయిన కరోనా అయితే ఈరోజు వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో కనబడలేదు. ఓ నాయకత్వం చేసిన వాళ్ళు ఎవరెవరు దాన్ని నేను వస్తాను చించేస్తాను అనుకునే చాలామంది ఇలాంటి పార్టీలు నాయకులు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎవరైతే ఒక మంచి పరిపాలన అందిస్తున్నారో ఒక మంచి పరిపాలన ప్రజలకు అందిస్తున్నారో వాళ్ళనే గుర్తిస్తారు. తప్పనిసరిగా ఈ మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పనిసరిగా మనకి ఉత్తరాంధ్రకి మంచి మేలు జరిగే పరిస్థితి విధంగా మన ఉత్తరాంధ్ర క్యాపిటల్ సిటీగా వచ్చే పరిస్థితి తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే ఇది మన ఉత్తరాంధ్ర చాలా వరకు వెనుకబడిన వర్గంగా వెనుకబడిన రాష్ట్ర జిల్లాలుగా మన 3 జిల్లాలు ఉన్నాయి. తప్పనిసరిగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మనకి ఉత్తరాంధ్రలో క్యాపిటల్ సిటీ అనేది చాలా అవసరం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి స్పందించి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఉందని తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో కరోనా అనేది కూడా ఆనాడు మనకి జిల్లాలో అసలు ముఖ్యంగా కరోనా పెరగడానికి కారణం ఇంతకుముందు 2 నెలల ముందే మనం పెద్దలు కలెక్టర్ గారు కానీ లేకపోతే పెద్ద అధికారులు జిల్లా అధికారులు అందరూ కూడా అనుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే పాపం ఇల్లు వాకలు లేక దూర ప్రాంతాల్లో ఉండి విజయవాడ కానీ బొంబాయి కానీ చెన్నై కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఎక్కడి నుంచి వచ్చిన వలసదారుల నుంచి మనకు తప్పనిసరిగా ఇది పెరుగుతుంది, కరోనా పెరుగుతుంది అనే ఒక ఆలోచన ఆ రోజుకే రావడం జరిగింది. అప్పుడే ప్రభుత్వాలు కూడా వెంటనే ఆలోచన చేసి అప్పుడే 5,000 బెడ్స్ తప్పనిసరిగా మన జిల్లాలో ఉండాలి అనే ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఈరోజు కూడా మరి వచ్చిన తర్వాత వస్తుంటుంది. అయితే మనం కూడా దాన్ని ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి. భయము అని కాదు, మన జాగ్రత్త మనం ఉంటూ ఉండాలి. ఒకవేళ ఎవరికో ఏదో జరిగినా నంటి ముట్టినట్టు దూరంగా పెట్టే పరిస్థితి మాత్రం ఏనాడు చేయకూడదు. మన జాగ్రత్త మనం పడవచ్చు. మొన్న పలాసలో జరిగిన సిచ్యువేషన్ మీద ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం హర్షదాయకం. ఎందుకంటే ఒక జేసీబీతో శవాన్ని తీసుకెళ్లి పడడం అంటే సామాన్యమైన విషయం కాదు, అది అందరూ కూడా బాధపడ్డారు. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఉండి వాళ్ళ తాలూకా అలాగే మాస్క్స్ కానీ శానిటైజర్స్ కానీ ప్రతి ఒక్కటి దూరంగా ఉండడం కానీ
ఇవన్నీ కూడా పాటించాలి. పాటించి ఎవరికి ఇదైనా మనం వాళ్ళకి కొంచెం సహాయ సహకారాలు కూడా అందించే విధంగా కూడా ముందుకెళ్ళాలని నా తరఫు అభిప్రాయం. రోజులు లాక్డౌన్లో ఉంటే అన్నీ అంతే మంచిది. మనకి ఎన్ని రోజులు లాక్డౌన్ వాళ్ళు స్వచ్ఛందంగా పాటించిన దానికి నేను మద్దతు పలుకుతాను. నేను కూడా దానికి సహకరించాలి ఇచ్చినట్టు కదా మరి పాటిస్తాను.